హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు థాట్స్. ఇవాళ వీడియో ఏంటంటే కూల్ కేక్ అండి. ఇదేంటంటే మనం మామూలుగా రెడ్ వెల్వెట్ కేక్ చేసుకుంటాం కదా, అదే విధంగా నేను పింక్ వెల్వెట్ అని చెప్పి చేశానండి. ఎప్పుడు రెడ్ వెల్వెటేనా అని నేను పింక్ కలర్ వాడి పింక్ వెల్వెట్ అని చేశాను. లోపల కేక్ మొత్తం మనకి నార్మల్గా రెడ్ అదే రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది అంతే. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం బయట కూడా కొనాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్కి అసలు బయట కొనేటట్టు లేం కదా, అందుకోసం ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసేస్తే పిల్లలు చాలా లైక్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయట నుంచి కావాలి కావాలి అని అడుగుతూ ఉంటారు కదా, అలా కొనియకుండా మనం ఇలా ఇంట్లో చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. చేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో చూడండి. నేను 2x తీసుకున్నానండి. 2x బీట్ చేసేస్తున్నాను బాగా, హ్యాండ్ విస్కర్ అండి, తీసేసుకొని దాంతోనే మొత్తం బీట్ చేసేస్తున్నాను. చూడండి, ఏం పెద్ద చేయాల్సిన అవసరం లేదు, అట్లా కలిపితే సరిపోతుంది. ఇందులో వెనిలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ వేశాను, అంటే 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువే వేశాను. ఇందులో 1/2 కప్ దాకా మిల్క్ పోసాను, మొత్తం పోయలేదండి, నేను కొన్నే పోసాను. దాన్ని వేసేసి బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు మైదా పిండి, 1 కప్పు షుగర్ పౌడర్, అంటే 1/2 కప్పు షుగర్ తీసుకొని గ్రైండ్ చేస్తే 1 కప్ అవుతుంది. అందులో 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వచ్చి కోకో పౌడర్ వేసానండి. వేసేసి వీటిని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, కోకో పౌడర్ కొంచెం వేసాను కాబట్టి కలర్ అలా ఉంది. దీన్ని ఇట్లా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆ కప్పుతో నేను తీసుకున్నాను కదండి, 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఆ ప్లేస్లో బటర్ అయినా తీసుకోండి, ఏమైనా ఇంకా ఘీ అయినా తీసుకోండి. నేనైతే ఆయిల్ తీసుకున్నా, అది పోసేసి కలిపేసాను. అది కలిపేసిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేశాను, నేను పింక్ కలర్ యాడ్ చేశాను. మీరు వెల్వెట్ కేక్ కావాలంటే రెడ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్కి ముందుగా ఆయిల్ పూసి దాని పైన పిండి కోటింగ్ ఇచ్చి దాంట్లో ఈ పిండిని వేసేసానండి. ఇదైతే ఓవెన్లో చేయట్లేదు, నేను పొయ్యి మీదే చేస్తున్నాను. చూడండి, ఇది మందం ఉంటుంది కడాయి, ఇట్లా స్టాండ్ పెట్టుకొని దాని మీద పెట్టి దాని మీద మూత పెట్టేయండి. లేదంటే మీరు ఇసుక పోసి ఇసుక మీదైనా పెట్టుకోవచ్చు అండి, ఇసుక సాల్ట్ ఏదో ఒకటి. ఇప్పుడైతే కార్నర్స్ ఇట్లా ఊరికే కత్తితో అట్లా అట్లా ఊరికే అనేస్తే వచ్చేస్తుంది ఈజీగానే. ఇక్కడ కొంచెం అతక్కపోయింది గిన్నెకే. అయితే ఈ పైది మొత్తము కోసేసి పక్కన పెట్టేసేయండి, దాంతో మనకు అవసరం లేదండి. పైన కొంచెం బ్లాక్ అయింది కదా, అది అవసరం లేదు. ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్గా కోసుకోవాలి, 3 లేయర్స్గా. ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అట్ట 3 కోసుకోవాలండి. ఇప్పుడు షుగర్ వాటరు, షుగర్ మనకి చిక్కగా అవ్వని అవసరం లేదండి, ఊరికే షుగర్ కరిగితే సరిపోతుంది. ఆ వాటర్ని మొత్తాన్ని ఇట్లా పోసేసిన తర్వాత, ఇది విప్పింగ్ క్రీమ్ అండి, నేను ఇంట్లోనే చేశాను, ఎలా చేయాలో మన వీడియోలో ఉంది చూడండి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ ఉంది కదండి బ్రెడ్, మిడిల్ లేయర్ కాకుండా ఫస్ట్ లేయర్ నేను మిడిల్లో పెట్టేశాను. దీని మీద కూడా వాటర్ ఇలా వేసేసి దీని మీద కూడా సేమ్ విప్పింగ్ క్రీమ్ పూసేసేయండి, విప్పింగ్ క్రీమ్ లేకపోతే బటర్ క్రీమ్ అయినా పూసుకోండి. ఇప్పుడు మిడిల్ లేయర్ ఎత్తి పైన పెట్టానండి నేను, ఎందుకంటే మనకు వంకలు టింకలుగా రాకుండా బాగుంటుందని. మొత్తం చుట్టూ పూసేసాను, ఇట్లాంటి మౌల్డ్ ఒకటి తీసుకున్నాను నేను. దీంట్లో తీసుకొని మొత్తం పింక్ కలర్ కొంచెం యాడ్ చేశానండి. చూడండి, ఇట్లా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా మొత్తం సెట్ అవుతుంది. ఇప్పుడు నేను పింక్ కలర్ కొంచెం లైట్గా యాడ్ చేశాను విప్పింగ్ క్రీమ్లోనే, వైట్ లోపల ఉంది కదా పింక్ పైన వేద్దామని లైట్గా యాడ్ చేశాను. దీంతో మనం ఇది ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేయాలండి, అంటే మౌల్డ్ కొంచెం అది పడుతుంది కదా, అట్లా కొంచెం బయటకు వచ్చేటట్టు ఉంటేనే కరెక్ట్గా పడుతుంది. ఫస్ట్ కట్ చేయగానే మొత్తం వచ్చేసింది, మీరు ముందుగానే కట్ చేసైనా పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇది నేను మొత్తం కేక్ మీద మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నా, అంటే ఇట్లానే డిజైన్ వేసేస్తున్నా, వేరే డిజైన్ ఏం వేయట్లేదు నేను.
ఎందుకంటే నా దగ్గర స్టాండ్ లేదు, ఏం లేదండి, అది క్రీమ్ కూడా సాఫ్ట్ చేయడానికి నైఫ్ కూడా ఏం లేదు, అందుకోసం ఇలా పెట్టేశాను చూడండి డిజైను. ఇప్పుడు వైట్ కలర్తో ఇలా వేసేసాను పైన. సో సింపుల్ ఈజీ అండి, ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.